చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మ్యామ్, ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేయాలా, మాయిశ్చరైజర్ అప్లై చేయాలా? ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. ఏదైనా పెట్టుకోండి, లాస్ట్కి సన్ స్క్రీన్ ఉండడం అనేది ముఖ్యం. ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను, బికాస్ వీ హ్యావ్ టు సీల్ ద న్యాచురల్ మాయిశ్చర్. ఏదైతే మాయిశ్చర్ మన స్కిన్ బ్యారియర్ పైన ఉందో దాన్ని లాక్ చేయాలి మనం. సో ఫస్ట్ దానికోసం మాయిశ్చరైజర్ పెట్టుకుంటాము. తర్వాత మీరు ఏం పెట్టుకున్నా కానీ దాని పైనే పెట్టాలి. సన్ స్క్రీన్ లాస్ట్ లేయర్ అయితే మంచిది, బికాస్ సన్ నుంచి డైరెక్ట్గా ప్రొటెక్ట్ చేయగలిగింది సన్ స్క్రీనే కనుక స్క్రీన్ లాస్ట్కి రావాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మేడం, మీరు ఇందాక డైరెక్ట్ ఐస్ అనేది స్కిన్కి అప్లై చేయకూడదు అని చెప్పారు కదా, సో ఈ బ్యూటీ పార్లర్స్లో ఏం చెప్తారంటే ఒక పింపుల్ వస్తే దాని మీద ఐస్ అప్లై చేయండి, సో తగ్గిపోతుంది అని అంటుంటారు. ఇది నిజమేనా, నిజంగా అలా అవుతుందా? మీరు చెప్పండి నిజం. అసలు మనకి చిన్నప్పటి నుంచి మీకు కానీ నాకు కానీ మనందరికీ పింపుల్స్ వచ్చిపోయినవే, మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా. వస్తే ఎన్ని రోజులు ఉంటుంది మినిమం? ఒక 2 to 3 days కదా మినిమం, మ్యాక్సిమం 2 weeks కూడా ఉంటుంది. అది జస్ట్ ఐస్ పెట్టడం వల్ల కాసేపు దాని చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేషన్, యాక్నే లేదా పింపుల్ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్ కలదన్నమాట. సో దాని చుట్టూ ఉన్న వాపు, రెడ్నెస్ ఇవి కాస్త తగ్గడానికి ఐస్ హెల్ప్ చేస్తుంది. దట్ టు ఫర్ అ ఫ్యూ అవర్స్ అంతే. ఇప్పుడు ఇమీడియట్గా మనం పార్టీకి వెళ్ళాలి, సో చల్లటి ఐస్ దాని మీద కాసేపు పెడితే కన్స్ట్రిక్ట్ అవుతుంది అది. ఆ చుట్టూ ఉన్న వాపు అనేది కాస్త అలా, మనకి దెబ్బలు తాకినప్పుడు కూడా ఏదైనా వాపు ఉన్నప్పుడు ఐస్ పెడుతూ ఉంటారు. సో ఆ వాపు గుంజేసేసి కాసేపు మాత్రమే ఆ రెడ్నెస్ కనిపించకుండా హెల్ప్ అవుతుంది తప్ప దీనివల్ల మీకు పింపుల్స్ పోవడానికి యూజ్ అవ్వదు. బికాజ్ ఫస్ట్ అగైన్ మనం అన్నట్టుగా మన క్రౌన్స్ ప్రోటోకాలే అది. ఎనీథింగ్, టేక్ ఎనీథింగ్. ఇప్పుడు మీరు పింపుల్ అన్నారు, పింపుల్ వెనక రూట్ కాజ్ ఏంటి? అది కరెక్ట్ కాకుండా ఐస్ పెట్టేస్తే పింపుల్ పోదు. ఆ క్షణానికి, ఆ గంటకి మహా అంటే కొంచెం కనపడకుండా హైడ్ చేయొచ్చు మనం మేకప్తోనో. ఐస్ పెట్టాక అది ఇన్ఫ్లమేషన్ తగ్గాక రెడ్నెస్ కనపడకపోవడం వల్ల హైడ్ అవుతుందే. కానీ మనం చూస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీసే మనం చూస్తూ ఉన్నాము పింపుల్స్ వేసుకొని అద్దని కప్పుతూ మేకప్ వేసుకోవడం, ఫౌండేషన్ లాంటివి వేయడం చూస్తూ ఉంటాం కదా. అలాంటిది జస్ట్ ఐస్ క్యూబ్ పెట్టడం ద్వారా, రుద్దడం ద్వారా మనకి యాక్నే పూర్తిగా పోతుందనేది ఇట్స్ అ మిత్ అనేది దీనికి ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. సో ఇట్స్ క్లియర్ కదా. సో మరి యాక్నే లోపల నుంచి పోవడానికి ఏమేం చేయాలి అనేది మనం గమనార్హం ఇక్కడ. అంటే అసలు దేనివల్ల వచ్చింది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, లేదా ఆయిల్ క్లాగ్, ఎక్కువగా ఆయిల్ ఎక్కువ రిలీజ్ అయ్యేది, అక్కడ పోర్స్ క్లాగ్ అవుతున్నాయా, ఏంటి అసలు దేనివల్ల? ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువైందా, డాండ్రఫ్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఫోర్ హెడ్ మీద యాక్నే వస్తూ ఉంటాయి. సో ఐస్ సింపుల్ ఐస్ పెట్టడం ద్వారా పింపుల్ పోతుంది అనేది అపోహ అనడానికి ఐ థింక్ మనకి ఇక్కడ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో ఓకే, ఇందాక మీరు చెప్పినట్లు డైరెక్ట్ ఐస్ అప్లై చేయకూడదు స్కిన్కి అని చెప్పి చెప్పారు, మరి దీనికి వేరే ఇంకేమైనా రెమెడీ ఉందా? యా, ఎండ నుంచి రాగానే, ఎక్స్ట్రీమ్ హీట్ నుంచి రాగానే ఎక్స్ట్రీమ్ కోల్డ్గా ఉన్న ఐస్ని పెట్టకూడదు, రుద్దకూడదు అని చెప్పాను. కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చాక మనం ఐస్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఆ వేడి, ఆ తాపం, ఆ రెడ్నెస్ తగ్గడానికి గాను మనం ఐస్కి బదులు రోజ్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చక్కటి గ్రీన్ టీ, చల్లార్చిన గ్రీన్ టీని మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇది యాక్నే ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది మన ఐస్ లాగానే. అలాగే పాలు, బేసిక్ పాలు, పచ్చిపాలు అయితే ఇంకా మంచిది. కాటన్తో జస్ట్ స్కిన్ పైన అలా పెట్టేసుకుని కాసేపు ఆగాక అప్పుడు చల్లనీళ్ళతో కడుక్కోవడం కూడా మనకి స్కిన్ని చాలా వరకు అప్పటికప్పుడు అయిన డ్యామేజ్ని రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.